Welcome to my channel Crazy Neetu. Ivala milk burfi ela tayar cheyalo chupistunanu. Dani kosam mandapati ginnani pettukoni stove elgichukoni 3/4 cup neyi ni vestunanu kadai loki. Ee neyi koncham karagani ivvalanamata. Milk sweets anangane chala ekku time padutundi kada ee sweet aithe manaki koncham twaraga aipothundi oka 15 minutes lo aipothundi ippudu nei karigindi kada indiloki 3/4 cup palani veskovali already kaasi chalarchina paalu pachi paalu veskokurdu ila kaasi chalarchina palani veskovali alage 2 cupula pala podini vestunnanu nenu ikkada వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం లైట్గా కోవ ఫామ్ అవుతున్నట్టు చాలా త్వరగా ఫామ్ అయినట్టు మనకు అనిపిస్తుంది ఇలాగా నెయ్యి ఉంది కదా మనం కొంచెం కలుపుతూ ఉండాలి ఇలా దగ్గర పడ్డాక 3/4 కప్ ఇలా నెయ్యి బయటకు వచ్చేసిందంటే ఆ తర్వాత 3/4 కప్ చక్కెరని వేస్తున్నాను చక్కెర మన స్వీట్నెస్ ని పట్టి వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్ గా సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఫుల్ కప్ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్ చక్కెర వేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి పూర్తిగా ఇప్పుడు చక్కెర కడిగి కొంచెం నీళ్లు బయటకు వస్తాయి ఇప్పుడు చూసారా కొంచెం లిక్విడీగా తయారైంది కదా ఇప్పుడు ఇది ఉడకనివ్వాలన్నమాట మళ్ళీ దగ్గర పడుతుంది చక్కెర కడిగి ఇప్పుడు కొంచెం ఉండలు ఉండలుగా ఏదైనా అనిపిస్తే దాన్ని కొంచెం అలా ఒత్తుకుంటూ కలపడం ద్వారా మిల్క్ బర్ఫీ అనేది మన కరెక్ట్ కన్సిస్టెన్సీతో తయారవుతుంది ఇలా ఒక మనం బాగా దగ్గర అవ్వనివ్వాలి మిల్క్ బర్ఫీ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతూ ఉంది ఈ ఈ పాలు ఇదంతా కూడా కొంచెం పాన్కి పట్టకుండా లైట్గా వదులుతూ ఉంటుంది ఇలాంటి టైంలో మనం బాగా కలబెట్టుకుంటూనే ఉండాలి ఈ రెసిపీని చేసిన తర్వాత వన్స్ స్టవ్ ఆన్ చేసినప్పటి నుంచి బాగా కలబెట్టుకోవడం ద్వారా ఈ మిల్క్ బర్ఫీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకు వస్తుందన్నమాట ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి అండ్ హెవీ బేస్డ్ వెసల్ తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ అడుగంటకుండా అండ్ స్లో ఫ్లేమ్లో కూడా ఇది చేసుకోవాలి ఈ వెనిలా ఎసెన్స్ ఉంది కదా దీన్ని మనం హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఇది లేకపోతే మీరు ఇలాచీ పౌడర్ చేసి వేసుకోవచ్చు కానీ ఇది వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్ మిల్క్ బర్ఫీ వెనిలా ఎసెన్స్ వేసేసాం కదా ఇదంతా బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మొత్తం కలిసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది తయారైపోయినట్టు మనం ఈ మిల్క్ బర్ఫీని ప్లేట్లోకి తీసుకోవడం కోసం ఒక స్టీల్ ప్లేట్ ఏదైనా ఒక ప్లేట్ని మనం తీసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది నెయ్యి రాసుకొని ఈ మిల్క్ బర్ఫీని ఇందులోకి పోసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారనిచ్చే ముందు అంతా ఒక సైడ్కి ప్లేట్లో నుంచి ఒక వైపుగా వచ్చేలాగా నేను ఇలా సైడ్కి అనుకుని పక్కన పెట్టుకున్నాను సో దట్ ఇప్పుడు గట్టి పడుద్ది అన్నమాట గట్టి పడిన తర్వాత మనం కట్ చేసుకుంటే పీసెస్గా బాగుంది చాలా ఈజీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇవాల్టి రెసిపీ మిల్క్ బర్ఫీ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి